ఇదంతా హైటెక్ కాలం అన్నీ ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్ కి వెళ్తున్నారా అయితే www.e-poojastore.com లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383 సిమరస్ వరకు వారణసాల అనుకూలంగా ఉంది ద్వితీయ శరణంలో ఉన్నటువంటి గురుగ్రహం కాలం చేత మీకు ఆర్థిక పరమైన విషయాల్లో లాభం కలుగుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబ పరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొలుక్కు వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది ఎక్కడ తగాదాలకి వివాదాలకి తాగులేకుండా సాధ్యమైనంతవరకు ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతామని నిర్ణయించుకుంటారు అందుకనే అనవసరమైన వ్యక్తులు కలవటం అనవసర వ్యక్తులతో మాట్లాడటం విందులు వినోదాల్లో పాల్గొనటం వీటన్నిటికీ దూరంగా ఉంటారు సంతాన పురోగతి బాగుంటుంది వాళ్ళ యొక్క విద్యాభివృద్ధి కోసం ఎంతో కష్టపడి కూడబెట్టే ధరాన్ని వెచ్చిస్తారు మనం చదువుకునేటువంటి చదువులు కూడా పిల్లలు చదువుకోవాలని చెప్పని మీరు భావిస్తారు విదేశాలకి పిల్లల్ని పంపించి చదివించేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది నెరవేరుతుంది ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో సీటు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మానసికమైనటువంటి సంతోషం మానసికమైనటువంటి ధైర్యం ఏర్పడుతుంది అదేవిధంగా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తుల సహాయ సహకారాలు లభిస్తాయి అనేక రకాల అవకాశాలు ఉన్నప్పటికీ కూడాను వాటిని ఉపయోగించుకోవడంలో మీరే వెనకబడతారు సమాజం ఎప్పుడూ మిమ్మల్ని మీకున్నటువంటి సబ్జెక్ట్ని మీ స్థానాన్ని గౌరవిస్తుంది కాకపోతే మీరే అన్నిటికీ దూరంగా ఉంటారు చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు ఇది సంతానానికి ఆదర్శంగా ఉండడానికి కొన్ని ముఖ్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు ఆచరించే విధంగా మీరు శ్రద్ధ తీసుకుంటారు యోగా కానివ్వండి మెడిటేషన్ కానివ్వండి ఇతర భాషలు కానివ్వండి ఈ సుమతి శతకం సూక్తులు కానివ్వండి ఒక మంచి కథలు కానివ్వండి ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి తెలియజెప్పాలని చెప్పని ఆకాంక్షిస్తారు అదేవిధంగా వాళ్ళు పిల్లలు కూడా నడుచుకుంటారు మీ యొక్క సనాతన సాంప్రదాయ సంబంధమైన విషయాల్ని వాళ్ళు కూడా ఆచరిస్తారు మీకు మానసికమైన సంతోషం కలుగుతుంది డబ్బులు సంపాదించడం కాదు ఉద్యోగాలు చేయటం ఒకటే కాదు మన సంస్కృతి సాంప్రదాయాన్ని కూడా నిలబెట్టుకునే విధంగా కుటుంబం యొక్క జీవనం ఉండాలనేటువంటి మీ యొక్క భావన ఏదైతే ఉందో దాన్ని తగినట్టుగానే అందరూ నడుచుకుంటారు మీరు నడుచుకుంటారు ఇతరుల విషయాలకు సంబంధించి జోక్యం చేసుకోవడానికి ఇష్టపడరు మీరు జోక్యం చేసుకొని అందరికీ సర్ది చెప్పాలని చెప్పని ఓ వర్గం మీ మీద ఒత్తిడి తెస్తుంది ఆయా తగాదాలు వివాదాలు నేను పరిష్కరిస్తాను వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు చివరికి నేను ఒక్కడనే విరోధం అవుతాను నన్ను కాకుండా వేరే వ్యక్తిని చూసుకోండి అని మీరు తప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు తప్పించుకు తిరిగి వాడు ధన్యుడు సుమతి అనేటటువంటి సామెతని నిజం చేస్తారు మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు మానసిక సంతోషాన్ని కలుగుంటారు ఏ రకమైనటువంటి ఇన్వాల్వ్మెంట్కి కానీ ఏ రకమైనటువంటి కమిట్మెంట్కి కానీ మీరు ఇష్టపడరు దేవుడు మనకు ఉన్న దాంట్లో మనకి ఇచ్చిన దాంట్లోనే ఓ పావులు దాచుకుందాం మిగతాది ఖర్చు పెడదాం అభివృద్ధి కార్యక్రమాలకి అని చెప్పి మీరు భావిస్తారు అదేవిధంగా కొన్ని స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టాలని చెప్పని నిర్ణయం తీసుకుంటారు చివరి నిమిషంలో ఆ పెట్టుబడి పెట్టే విషయం వెనక్కి పోతుంది మన పరిస్థితి బాగాలేవు ఇప్పుడు మనం డబ్బులు పెట్టి ఆ స్థిరాస్తి తీసుకున్న దానికి ఉన్న విలువ ఏదైతే ఉందో ఇవాళ రేపు ఉంటుందో నాకు గ్యారంటీ లేదు అంత గందరగోళంగా ఉంది గంటకో రకంగా రేట్లు మారిపోతున్నాయి వద్దు అని చెప్పి సన్నిహితులు వారిస్తారు వాళ్ళ మాటలు విని మీరు వెనక్కి తగ్గటం అనేది జరుగుతుంది ప్రతిరోజు ప్రతి నిత్యం కూడాను అష్టములుగా తయారంతో దీపారాధన చేయటం లక్ష్మీ తామర వచ్చులతోటి తెల్లజిల్లేడి ఒత్తులతోటి దీపారాధన చేయటం చాలా మంచిది అదేవిధంగా సిద్ధగంధంతో మహాతీర్థం పొడితోటి మీకు ఇష్టమైన దేవుడికి కానీ మీకు ఇష్టమైన దేవతకు కానీ అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకుంటే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాపిస్తాయి మానసికమైన సంతోషం కలుగుతుంది అదేవిధంగా నలుపు ఒత్తులతోటి శనేశ్వర స్వామి దగ్గర దీపారాధన చేసేటైతే శనేశ్వర స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది ప్రతిరోజు ప్రతి కూడాను సర్పదోషుల వారసు స్నానం చేయటం వల్ల సర్పసంబంధమైనటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతాయి మానసికమైనటువంటి ప్రశాంతత చేకూరుతుంది ఈ సింహరాశి వారికి ఎల్లో కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఒకటి ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు ఉంటాయి దొంగ స్వామీజీలు దొంగబాబాల మాటలు విని నష్టపోయే అవకాశం ఉంది ఈ విషయంలో సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి